హలో, మనకు ఈరోజు షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, నిఫ్టీ లెవెల్స్ ఏంటి, అదేవిధంగా సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, నిన్న జరిగినటువంటి ఎక్స్పైరీ డేట్లో ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకు ఏదైతే నిన్న ఎక్స్పైరీ డేట్లో, వీక్లీ ఎక్స్పైరీ డేట్లో వొలటాలిటీగా కొంచెం డౌన్ కావడం జరిగింది, నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానీ, ఇది ఎందుకు డౌన్ అయింది అని అంటే మనకు రకరకాలుగా ప్రాబ్లం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయం కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పటికీ నిన్న ఇది డౌన్ కావడం జరిగింది. అయితే ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే, ఈరోజు పూర్తి స్థాయిలో అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సెల్స్లో ప్రెషర్ రావడం, అమ్మడం చేయడం, ఇదంతా అమ్మడం వల్ల కొంత డౌన్ఫాల్ రావడం జరిగింది. ఇక మనకి ఈరోజు గమనించుకున్నట్లయితే మనకు స్ట్రాంగ్గా మెటల్ స్టాక్స్ ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకు ఏదైతే ఈరోజు మళ్ళీ మొదలు అవుతుంది కాబట్టి ఈరోజు నిఫ్టీ కూడా 50 to 100 points అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సెన్సెక్స్, అదేవిధంగా బ్యాంకు నిఫ్టీ, ఇవి కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లు కూడా ఈరోజు కొంత మనకు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మనము ముఖ్యంగా ఒకటే బ్యాంకుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మన యొక్క ఫేవరెట్ కాదు, కానీ ఎన్నో రోజుల నుండి లాస్లో ఉన్నటువంటి కెనరా బ్యాంకు మనకు ఇప్పుడు అది ముఖ్యంగా మంచి అప్ ట్రెండ్ అవ్వడం జరిగింది. ఆ అప్ ట్రెండ్లో భాగంగా మనం కెనరా బ్యాంక్ అనేది ఏదైతే 2-3 బ్యాంకులు బుక్ చేయినాయో అప్పటి నుంచి అవి ఆయన ఎవరైతే ఆయన ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ కెనరా బ్యాంకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా గ్రోత్ రావడానికి చాలా కృషి చేశామని, భవిష్యత్తులో కూడా ఆ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కెనరా బ్యాంక్ కూడా కొద్దిగా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైనా ఏదైనా పర్సనల్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కొంత అనాలిసిస్ చేసి ఆ షేర్ని తీసుకుంటే మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ కూడా మన గాడిలో పడినట్టు, మనకు ఏదైతే ఈ కరోనా 19 కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు, అదేవిధంగా కొంత లాక్డౌన్ పెంచినప్పటికీ 30 తారీఖు వరకు మళ్ళీ మనకు తర్వాత అయినా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది ఆలోచన వస్తుంది. ఎందుకంటే 6 to 10 తెలంగాణ ఏపీలో ఓపెన్ ఉంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ప్రాబ్లము రావడం లేదనేది ఒకటి. అదేవిధంగా పెట్రోల్ పంపులను 24 గంటలు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఈ ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా అవకాశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ప్రజలకు ఏదైతే మైగ్రెంట్కు ఇబ్బందిగా ఉందో వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాల్లో రకరకాలుగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనకు ఈ షేర్ మార్కెట్ ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా ఎఫ్ఎంజి రంగంలో ఉన్నటువంటి షేర్లు తగ్గడానికి అవకాశాలు లేవు. ఈరోజు మనం ఎఫ్ఎంజి రంగ షేర్లను కూడా గమనించినట్లయితే మనం ఇంటర్నెట్లో కానీ మన ఫీచర్స్లో కానీ తీసుకోవడానికి మంచి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్టాక్స్ ఇలా తీసుకోగలిగితే మనకు మళ్ళీ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ ఇంట్రాడర్లో చేసేటువంటి వాళ్ళు కాలు పుట్ ఆప్షన్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇద్దరితో విరమిస్తూ ఈ యొక్క మనము షేర్ మార్కెట్ పూర్తిగా ఒక డే బై డే ఒక్కొక్క లెసన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. అది రేపటి నుంచి మొదలు పెడతామని ఒక ఆలోచన. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. నమస్తే.